ఇండియాలోని చైనా స్క్వేర్కి అయితే వెళ్తున్నాం. ఇండియాలో అయితే అక్కడక్కడ చైనా ఐటమ్స్ చూస్తాము. చైనా స్క్వేర్లో అయితే మొత్తం మేడ్ ఇన్ చైనా ఐటమ్సే ఉంటాయి. అటు రేట్లు ఎలా ఉంటాయి, అసలు ఏమేమి దొరుకుతాయో చూద్దాము. ఎంట్రన్స్ గేటు మొత్తం బ్యాగ్ కూడా చెక్ చేసి వాళ్ళు పంపిస్తారండి. చైనా స్క్వేర్ రీసెంట్గా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ప్రైసెస్ ఎలా ఉన్నాయి అన్నీ వీడియోలో చూసేద్దాము. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా ముందే ఈ క్రిస్మస్ తాతలు అయితే ఇక్కడికి వచ్చేసారు చూడండి. అడుగుల ఆజాన్ వాహాలైన క్రిస్మస్ తాతల నుంచి బుడ్డు బుడ్డు క్రిస్మస్ తాతల వరకు భలే ఉన్నారు కదా. క్రిస్మస్ అంటే విదేశాల్లో అయితే పండగే. క్రిస్మస్ కి అయితే డిసెంబర్ వచ్చిందంటే ఆఫ్రికాన్స్ కాదు కంట్రీకి వెళ్ళినా కూడా అసలు ఆ డిసెంబర్ నెల అంతా కూడా ఉత్సవం లాగా ఉంటుంది. ఎందుకంటే క్రిస్మస్ ముందే క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు కూడా ఒక నెల సెలవు అయితే ఉంటాయి. చైనా స్క్వేర్లో అతుల నుంచి కత్తుల వరకు బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి రీజనబుల్ ప్రైస్లో. ఈ వీడియో అంతా చూస్తానండి. ఫుల్ మైక్రోస్కోప్ భలే ఉంది కదా. మేము చదువుకునే రోజుల్లో అయితే ఈ మైక్రోస్కోప్ ఎక్కువ వాడేవాళ్ళం. మైక్రోస్కోప్ గురించి బాగా సైన్స్ స్టూడెంట్స్కే తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ గోల్డ్ భలే ఉన్నాయి కదా. ఇక్కడ వాళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ నెయిల్స్. ఈ జుట్టు అనమాట, ఇక్కడ వాళ్ళకి హెయిర్ తక్కువ కదా, ఇలాంటి విగ్స్ పెట్టుకుంటారు. ఇక్కడతో చేసిన లైట్ భలే ఉంది కదా. ఇవి జ్యూసర్స్ అన్నీ కూడా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్లో. గ్యాస్ స్టవ్లు, బియ్యం వేసుకునే డబ్బాలా ఉంది చూడండి. ఈ ప్లేట్ ఏంటో అర్థం కాలేదు, భలే ఉంది చూడండి ఈ ప్లేట్లు. ప్లేట్ని చూస్తుంటే ఒక ఫేమస్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుంది. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది ఆ డైలాగ్ ఏంటని. ఇప్పుడు ఈ ప్లేట్ని చూడంగానే అదే గుర్తొచ్చిందా? గుర్తొస్తే కమెంట్ చేయండి ఆ సినిమా ఏంటో. ఆదివారం వచ్చిందంటే మాత్రం ఇక్కడైతే ఫుల్ రష్గా ఉంటుంది. క్యాన్స్లో ఉన్న వాటర్ బాటిల్స్ చూడండి భలే ఉన్నాయి, పిల్లలకైతే భలే నచ్చుతాయి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, చదువుకునే రోజుల్లో వీటిని పైకస్ అనేవాళ్ళం. పైకస్ అయినా కాదో నాకైతే డౌట్. ఇక్కడ చూడండి గడ్డి లాన్లో వేసుకోవడానికి చాలా బాగున్నాయి కదా, రకరకాల గడ్డులు అయితే ఉన్నాయి. ఇక్కడ పువ్వులు ఇంకా బాగున్నాయి డెకరేషన్కి. Thank you.
చైనా స్క్వేర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.